हाई फ्रेंड्स, वेलकम टू अभिनव स्पाइस किचन। इवाटे मन किचन बेसन तो बेसन करी एला चूदा। दी तो मैं 6 वेरईटी आफ पूरी चुस्कूं। सो इन स्कूल स्टार्ट काबटे पिल अन्नी वेरईटी अड़ता है कोई 6 टाइप्स आफ पूरी मैं चुस्कूं। इपड़ अभी एला चूच्चो मुझे मन पैन पे दींट की मैं 3 स्पून आफ आई वेक। సో ఆయిల్ వేడాక దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకుందాము। సో ఈ పోపు చిటపటం అనుకుంటే ఇలాగా ఆనియన్స్ వేసుకుందాము దీంట్లోకి కొంచెం ఇదిగాక మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొద్దిగా లిటిల్ ఫ్రై అవ్వాలి। దీంట్లోకి మనము టమాటో వేసుకుందాము। అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము। కరివేపాకు కొంచెం ఇది ఫ్రై అవ్వనిద్దాం। దీంట్లోకి 1 స్పూన్ salt వేసుకొని కొంచెం ఇలా వేగనిద్దాం। ఒక 1 నిమిషం దీన్ని పెట్టేద్దాం। సో దీంట్లోకి మనము పసుపు వేసుకుందాము। 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము। ఇలా కలుపుకొని దీంట్లోకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం। వాటర్ మరిగేంత లోపల మనం ఈ బేసన్ ఆఫ్ కప్ బేసన్ వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందాం। కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా కలుపుకుందాం। ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం। సో ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఆ మరిగే నీళ్ళలోకి ఈ వేసేస్తాం। సో ఇది నెమ్మదిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి తీసుకుంటాం ఈ విధంగా। సో ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇది కొంచెం బాయిల్ అయ్యాక తీసేద్దాము। సో మీకు కావాలంటే దీంట్లోకి ఆలు క్యారెట్ బీన్స్ లాంటివి కూడా వేసుకోవచ్చు। సో ఇప్పుడు మనకు పూరీలోకి బేసన్ కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు నెక్స్ట్ మనం పూరీ చేసుకుందాం। సో ముందుగా మనం ఒక క్యారెట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం। సో ఈ విధంగా సన్నగా మిక్సీ పట్టుకొని 1 బౌల్ తీసుకొని దీంట్లోకి మనం 1 కప్ ఆఫ్ గోధుమ పిండి వేసుకుందాం। దీంట్లోకి మనం ఈ క్యారెట్ మిక్సీ పట్టుకున్నది వేసి కలుపుకుందాం। సో ఈ విధంగా మనం ముద్దలాగా చేసుకొని దీంతో మనం ఇప్పుడు పూరీలు చేసుకుందాం। సో ఈ విధంగా బాల్స్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని కొంచెం నూనె అంటించుకొని ఇలా పూరీలు చేసుకుందాం। ఇలానే పూరీలు చేసుకుందాం। సో ఈ విధంగా పూరీలు చేసుకున్నాక ఇలా ఫ్రై చేసుకుందాం। సో ఇలా క్యారెట్ పూరీ చక్కగా కనబడుతున్నాయి కదండి।
సో ఫ్రెండ్స్ క్యారెట్ పూరీ బేసన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము బీట్రూట్ పూరీ ఎలా చేసుకుందాము చూద్దాం. సో ఫ్రెండ్స్ మనం బీట్రూట్ని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. సో ఫ్రెండ్స్ మనం ఈ విధంగా బీట్రూట్ని మిక్సీ పట్టుకున్నాము. తర్వాత మనం ఒక బౌల్ గోధుమ పిండి తీసుకొని దీంట్లోకి మనము ఈ పేస్ట్ వేసుకుందాం. సో ఈ విధంగా ముద్దలు చేసుకొని మనం పూరిలాగా ప్రెస్ చేసుకుందాం. సో మనం ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక నూనెలోంచి తీసేసుకుందాం. సో ఈ విధంగా మనం దీంట్లో ఇలా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఈ విధంగా చేసుకుందాం. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము పాలక్ పూరీ చేస్తాము. సో ఈ పాలక్ని మనం వేడి నీళ్ళ నుంచి ఈ విధంగా తీసుకొని మనం మిక్సీ పట్టుకుందాం. సో ఈ పాలకూరని ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం ఒక కప్పు బౌల్లో పిండి వేసుకొని తడుపుకుందాం. ఈ విధంగా ఈ పిండిలోకి వేసుకొని తడుపుకుందాం. ఈ విధంగా ముద్దలాగా చేసుకొని దీన్ని మనము పూరీలాగా ప్రెస్ చేసుకుందాం. సో ఈ విధంగా మనం ప్రెస్ చేసుకొని ఆయిల్ వేడాక దీంట్లో నుంచి తీసుకుందాం. ఇలా ఈ విధంగా పూరీలను ప్రెస్ చేసుకుందాం మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ వన్ బౌల్ పిండి తీసుకొని దీంట్లోకి కొద్దిగా కారము, కొంచెం ఉప్పు, కొద్దిగా ఉప్పు, దీంట్లోకి కొత్తిమీర, కరివేపాకు ఈ విధంగా వేసుకొని మనం తడుపుకుందాం. సో ఈ విధంగా కలుపుకొని పిండి ముద్దలాగా తడుపుకుందాం. సో ఫ్రెండ్స్ ఇలా ఈ ముద్దలాగా తడుపుకున్నాక దీన్ని మనం పూరిలో ప్రెస్ చేసుకుందాం. ఇలా ఈ విధంగా పాల్స్ చేసుకొని పూరిలాగా ఆ సైజ్లో ప్రెస్ చేసుకుందాం. సో ఈ విధంగా మనం పూరిలు ప్రెస్ చేసుకోవాలి. ఈ నూనె వేడయ్యాక దీంట్లో మనం వీటిని దీంట్లో వేసుకుందాం. సో ఇదే విధంగా మనం పూరీలను కట్ చేసుకుందాం. సో ఈ రకంగా నూనె నుంచి తీస్తాం. ఇంకోటి ఇలా గోధుమ పిండి వేసుకొని ప్లెయిన్ పూరీ చేసుకుందాం. ఈ విధంగా తడుపుకొని బాల్స్ చేసుకొని పూరీలాగా ప్రెస్ చేసుకుందాం. సో ఈ విధంగా పూరీలు ప్రెస్ చేసుకొని ఆయిల్లో నుంచి తీసుకుందాం. సో ఈ విధంగా వన్ బై వన్ ఈ పూరీలని దీంట్లో ఆయిల్ నుంచి తీసుకుంటాం. నెక్స్ట్ మనము మైదా పూరి చేస్తున్నాను. దీంట్లోకి మనము కొద్దిగా లిటిల్ సాల్ట్ వేసుకుందాము. మీకు కావాల్సిన అన్ని పూరీలోకి కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోండి, నేను వేయలేదు. తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఇలా కలుపుకొని దీంట్లోకి మనము వేడి నీళ్ళు పోసుకుందాము. సో ఈ విధంగా వేడి నీళ్ళు, ఎందుకంటే రీజన్ కొంచెం మృదువుగా
మెత్తగా వస్తాయి కాబట్టి ఈ మైదా పూరీలు కొంచెం రబ్బర్ టైప్ ఉంటాయి కాబట్టి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకుంటే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఈ విధంగా తడుపుకొని మనం చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పూరీలు ప్రెస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మైదా పూరీలు ప్రెస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఈ నూనెలో నుంచి ఫ్రై చేసుకొని తీసుకుందాం. సో ఈ విధంగా వైట్ పూరీలు కూడా రెడీ అయిపోయాయి మైదావి. ప్యూర్ వైట్ పూరి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కలర్ఫుల్ పూరీలు రెడీ అయిపోయి చూడండి, ద వైట్ పూరీ, దిస్ ఇస్ బ్రౌన్ పూరీ, ఎల్లో పూరీ, మసాలా పూరీ, ప్లెయిన్ పూరీ అండ్ పాలక్ గ్రీన్ పూరీ. సో ఇది క్యారెట్ పూరీ, బీట్రూట్ పూరీ, మసాలా పూరీ. సో కలర్ఫుల్గా ఉంది కదండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.